హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో 8 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు బేబీస్కి ఆనపకాయ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక లేత ఆనపకాయని తీసుకొని దానిపైన ఉన్న తొక్క మొత్తాన్ని నీట్గా తీసేసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. మనం ఇందులోకి వాటర్ ఏమీ వేయనవసరం లేదండి, ఎందుకంటే ఆనపకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులోకి 1/4 కప్పు పాలను వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకొని దించుకుంటే ఆనపకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ కూరతో రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి మనకి ఎంత రైస్ అయితే కావాలనుకుంటున్నామో అంత రైస్ వేసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. అలా మ్యాష్ చేసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆనపకాయ కూరను వేసుకొని మరొకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రసం వేసుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. యమ్మీ యమ్మీ ఆనపకాయ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.